పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు డీపీఓ శ్రీనివాస్ విశ్వనాథ్. ఈ సందర్భంగా శ్రీనివాస్ విశ్వనాథ్ మాట్లాడుతూ 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో 79.77% పోలింగ్ నమోదు కాగా జిల్లాలో 83.75% నమోదైందన్నారు. జిల్లాలో అత్యల్పంగా ఏలూరులో నియోజకవర్గంలో ఓటింగ్ శాతం 68.10% నమోదైందని, ఇది రాష్ట్ర యావరేజ్ కన్నా తక్కువని గుర్తు చేశారు. నా పేరు శ్రీనివాస్ విశ్వనాథ్. నేను జిల్లా గ్రామ పంచాయతీ అధికారి. ఈరోజు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఏలూరులోని పోస్టల్ బ్యాలెట్ విధానం ద్వారా నా ఓటు హక్కును వినియోగించుకున్నాను. నా ఓటు హక్కు ఓటు నాకు కాకినాడ సిటీ పరిధిలో ఉంది. కానీ గౌరవ జిల్లా కలెక్టర్ గారు శ్రీ ప్రసన్న వెంకటేష్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధికారులు, ఎన్నికల అధికారులు ముఖ్యంగా చాలా మంచి సదుపాయాలు ఈ పోలింగ్ కేంద్రం వద్ద కల్పించారు. వేసవి తాకడి ఎక్కువగా ఉన్నది దృష్టిలో పెంచుకొని చలవ పందిళ్ళు కానీ, చల్లటి త్రాగునీరు సదుపాయం కానీ, మజ్జిగ కానీ, స్నాక్స్ కానీ, ఇవన్నీ కూడా రిటర్నింగ్ ఆఫీసర్ ముఖండి గారి ఆధ్వర్యంలో చాలా బాగా ఈ కేంద్రం వద్ద ఏర్పాటు చేశారు. కుర్చీ సదుపాయం అన్నీ కూడా ముఖ్యంగా బాగా నచ్చింది ఏంటంటే, ఎవరికి ఉద్యోగస్తులకు ఎటువంటి సమాచార లోపం లేకుండా హెల్ప్ డెస్క్లు సుమారుగా 6-7 హెల్ప్ డెస్క్లు అరేంజ్ చేశారు. మీడియా ప్రతినిధులకు కూడా హెల్ప్ డెస్క్ అరేంజ్ చేసి ఎప్పటికప్పుడు దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఓటర్స్ కానీ, లేక ఏలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్స్, లేక ఏలూరు ఇతర నియోజకవర్గాలు ఉన్నటువంటి ఓటర్స్ సంబంధించిన సమాచారాన్ని అధికారులు అందించడం చాలా సంతోషం అనిపించింది. ముఖ్యంగా అధికారుల సమన్వయం చాలా బాగా ఉంది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ పోస్టల్ బ్యాలెటింగ్ సిస్టమ్ ప్రతి ఉద్యోగస్తులు కూడా చాలా సక్రమంగా వినియోగించుకుంటూ ఉన్నారు. నేను జిల్లాలో చీఫ్ నోడల్ ఆఫీసర్గా కూడా ఉన్నాను కాబట్టి అందరికీ విన్నవించుకునేది ఏంటంటే, పోలింగ్ శాతం ఖచ్చితంగా పెరగాలి, ఎథికల్ ఓటింగ్ జరగాలి. ఇంకా చాలా సాయంత్రం వరకు సమయం ఉంది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ మనకి 7వ తారీఖు నాడు, నిన్న 4వ తారీఖు, ఈరోజు 5వ తారీఖు ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ విధి నిర్వహణ వల్ల వినియోగించుకోలేదో వాళ్ళకి మరొక అవకాశం మనకి 7వ తారీఖు నాడు ఇస్తామని చెప్పి చెప్పడం ద్వారా ప్రతి ఒక్క ఉద్యోగస్తులు కూడా పోస్టల్ బ్యాలెటింగ్ సిస్టాన్ని వినియోగించుకొని తమ ఓటు హక్కును ఉపయోగించుకోమని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. జిల్లా యంత్రాంగానికి, అలాగే ఏలూరు జూనియర్ కాలేజ్లో ఉన్నటువంటి ఏలూరు రిటర్నింగ్ ఆఫీసర్ ముఖండి గారికి, సిఇఓ గారికి, కమిషనర్ గారికి, వారి సిబ్బంది అందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సందర్భంగా తెలుపుకుంటా ఉన్నాను.